Baba Sahib Dr. B.R. Ambedkar 131st Jayanthi Sandarbhanga Republican Party of India Ambedkar Advaryanlo Kakinada Elvin Petalo Jayanthotsavalu Ghananga Jarigayi. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టవారి ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంహెచ్ఓ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కు సద్వినియోగం ద్వారా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మార్చొచ్చానన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు దానల్ ఆజర్బాబు, సిబిసిఎన్సీ విద్యా సంస్థల అధినేత రత్నకుమార్, ఐఎఫ్టియు నాయకులు జయ వెంకటేశ్వర్లు, సేటీ నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, ఎస్ఎస్టీబీసీ మైనార్టీ టీచర్స్ అండ్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్, రీజనల్ చైర్మన్ దివాకర్, జిల్లా చైర్మన్ కాంతారావు, నాగేశ్వరరావు రామారావు నాగేశ్వరరావు, పచ్చిపాల సంపత్ కుమార్, మామిడి ప్రసాదరావు, శ్యామ్సన్ రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. చదువు ఈరోజు నేను ఇలా ఉన్నానన్నా మరి మాటలు మాట్లాడుతున్నాను, దాని కారణం విద్య. ఆ విద్యను ముందుకి ప్రజలు బాగా చదువుకుని అభివృద్ధి ఉద్యోగ విద్య అంటే కేవలం ఉద్యోగానికే కాకుండా మన మానసిక అభ్యున్నతకి విద్య అనేది చాలా అవసరము. అందువల్ల దయచేసి అందరూ కూడా చదువు చదివించు అనే నినాదంతో మనం ముందుకెళ్ళాలి. అందరం కూడా సమిష్టిగా మరి ఒక సింగిల్ నాయకత్వంలో మన అందరం ముందుకు వెళ్ళి అంబేద్కర్ యొక్క ఆశీస్సుద్ధికి మనం కృషి చేయాలని సందర్భం కోరుకుంటూ మన హక్కుల కోసం పోరాడాలని ఇప్పటికే ఉన్నటువంటి అసమానతల్ని రూపుమాపడానికి యువతరం ముందుకు రావాలని, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందం చేసినప్పుడే ఈ దేశం పురోగతి అభివృద్ధి చెందుతుందని, ఆ రోజే అంబేద్కర్ మహిళలకు అన్ని విధాల హక్కులు ఇచ్చినప్పటికి కూడా, మహిళలు ఈరోజు శాస్త్ర సంకేత రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికి కూడా వాళ్ళ మీద జరుగుతున్న దాడులు అత్యాచారాలు ఏవీ తగ్గట్లేదు. దాని మీద కూడా మహిళలందరూ ఆలోచించవలసింది, చదువుకోవలసింది, పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ 131st జయంతి సందర్భంగా మేమందరం ప్రతిజ్ఞ చేసుకుని